మహాలక్ష్ న్యూస్ కి స్వాగతం. కేసారం రాజు ఆధ్వర్యంలో కల్వరి ఆశీర్వాద పండుగలు, క్రైస్తవ ఉజ్జవ మహాసభలు. విజయనగరం జిల్లా లక్వరపుకోట మండలం కొత్త గంగుబూడి జంక్షన్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా కల్వరి గాస్పల్ చర్చ్ గ్రౌండ్లో ఏప్రిల్ 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు అయిన 16వ తేదీన కూడా సాయంత్రం 6 గంటల నుండి కల్వరి గాస్పల్ చర్చ్ గ్రౌండ్లో క్రైస్తవ ఉజ్జవ మహాసభలు జరుగును. ఈ క్రైస్తవ ఉజ్జవ మహాసభలకు ప్రసంగకులుగా బ్రదర్ ఎస్కే ఆజాద్ గారు, వి జాన్ పీటర్ గారు, వి స్టీఫన్ గారు, అలాగే ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన శ్రీమతి ఏ జోషి మేడం గారు, డిఎస్ దేవప్రసాద్ గారు, వి భూషణ్ గారు, మరియు ప్రత్యేక పాటలు పాస్టర్ పి ఆనంద్ కుమార్ గారు, సిస్టర్ పి శిరీష గారు, బ్రదర్ ఎస్ రాజు గారు, యూపీఎం అండ్ ఎల్కోట పాస్టర్స్ ఫెలోషిప్స్ వారి ప్రార్థనా సహకారంతో బ్రదర్ వై జాషువా, బ్రదర్ సిహెచ్ సునీదత్, పి అబ్రహాం, బి ఇసాకులు గారు జరుగుతున్న ప్రోగ్రామ్ వచ్చేసరికి ఆయనకి బాగా జ్వరం వచ్చేసిందండి. రేపులో ఆ జ్వరం వచ్చినప్పుడు ఎలా తేవాలా ఎలా తేవాలని చాలా బాధపడుతున్నాడంట. ఆయన బాధపడుతున్న సమయంలో ధైర్యం తెచ్చుకుని అక్కడ ఒక పాత సైకిల్ ఉంటే ఆ సైకిల్ తీసుకుని కొండ పెట్టుకుని వెళ్ళాడండి. దాని పిల్లడు బకెట్ లేదు. ఆ బిందెని పట్టుకుని వెళ్ళినప్పుడు ఆయన ఆ బిందెకి నీళ్లు పట్టుకుని కొట్టుకుని తిరిగి వస్తున్నప్పుడు పయనించి దైవజనులు చూశాడండి. ఏ దైవజనం ఎప్పుడైతే ఇతను సేవ చేస్తున్నాడో ప్రారంభ దశలో దేవుని పిల్లడు చూచి అన్నాడంట, పైకి పిలిచాడంట దైవజనుడు. పిలిచి ఒరే నువ్వు దేవుని కృపను పోగొట్టుకుంటున్నావు. మనం అనుకుంటాం దేవుని పిల్లడు దైవజనుడు మాట్లాడితే లోకానుసారమైన మనసుతో కానీ ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది దేవుని పిల్లడు. కానీ ఆ మాట వినినప్పుడు యేసన్న గారు నిజంగా చాలా సంతోషించాడంట. నేను దేవుని కృపను నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. నువ్వు ఈ సేవ చేయని చెప్పుడు నాకు దేవుడు అప్పచెప్పాడు. ఆ సేవ చేయడానికి నేను ఉండాలి. జ్వరం అయినా బాధ అయినా అనారోగ్యంలో ఏ సమయంలో అయినా సరే ప్రభు అప్పచెప్పిన పనిని నేను నిత్యముగా చెయ్యాలి. మా పాస్వామి గారు మీరు కొంచెం పైకి రన్నాం అది నిశ్చయత కలిగి ఏ సైకిల్ మీద అయితే తీసుకొచ్చాడు ఆ నీళ్ళని వంపేశాడంట. దేవుడారా వంపేసి తిరిగి మరలా వెళ్ళి నడుచుకుంటూనే తీసుకుని వచ్చాడంట. ఆరు బిందులు కూడా దేవుడారా వచ్చిన తర్వాత అతనికి విపరీతమైన జ్వరం వచ్చేసిన తర్వాత ఆ మెట్ల కింద పడుకుని ఉంటే సిస్టర్స్ చూసి మజ్జిగ తెచ్చారండి దేవుడు. అప్పుడు ఒళ్ళు చలసల కాలిపోతుందంట ఆయనకి. ఆ కాలిపోతున్న సమయంలోనే ఆ పాటను రాసుకున్నాడు ఆయన దేవుడారా. అంటే ప్రభువు thank you.
Thank you.
Thank you, my Lord and my Shepherd, for opening the doors of the heaven, and you are sent the power to offer to your people, my Lord. Thank you, my Lord. We shut in a bit of a pump in the little bit of store from my yard. Alasata Pai Badina, Nindalo Yedraina, Awamana Vulachina. అర్థం చేసుకుందాం.